తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో గల అప్పన్నపాలెం పంచు వంతెన దగ్గర వైసీపీ నాయకులు వెచ్చలవిడిగా ఇసుక తవ్వేస్తున్నారు. కాలువ ప్రవాహంను అడ్డుకోవడంతో గుంటలు ఏర్పడడంతో రైతులు నీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులకు ఏలేరు కాలువ ద్వారా నీరు అందకుండా చేస్తూ వైఎస్ఆర్సీపీ మాఫియా ఇసుకను తవ్వేసి కోట్ల రూపాయలు అక్రమార్జన చేస్తున్నారు. ఈ ప్రదేశాన్ని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా టీడీపీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. రాజా మాట్లాడుతూ, ఈ అప్పన్నపాలెం బ్రిడ్జి వంతెన ఒక పక్క కూలి సుమారు 2 సంవత్సరాలైనా మరమ్మతులకు నోచుకోలేదు అన్నారు. ఇది రిపేరు చేయించడం దేవుడెరుగు. ఇక్కడ నీటి ప్రవాహం వలన గుట్టలుగా ఏర్పడిన ఇసుకను విచ్చలవిడిగా వైఎస్ఆర్సీపీ నాయకులు తరలిస్తున్నారని అన్నారు. అధికారులు వెంటనే ఈ విషయాన్ని గమనించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని రాజా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు పైలా సుభాష్ చంద్రబోస్, వార్డు కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Thank you.